దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన పిల్లలకు, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభు ప్రేమతో మనం చేస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, నీ కృపావాక్యం వింటున్న పిల్లలందరినీ మీరు బలపరచండి. నీ మాటల చేత వరడించి బలపరిచయ్యా. నీ చిత్తముతో నడిపించండి. నీ సన్నిధి తోడుగుంచండి. నీ సహాయం కొరకు అర్జిస్తున్నాను నాయన. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీ శక్తివంతమైన నామములు బలపరచమని మా కొరకు త్వరగా రాను నేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 26 మొదటి మాట చదువుకుందాం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరలోక రాజ్యములో ఒక ఆనవాలు, ఒక ఆధీనమైన మనస్సు, మరి దేవుని పిల్లలకి వాగ్దానములు బైబిల్లో రాసి ఉన్నాయి. మనం ఆనవాయితీ చేసుకొని వాటిని స్వాధీనపరచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ దినములలో అంటే రాబోయే దినాల్లో, ఒక దినము, ఒక సమయము, ఒక గడిలో ఆయన చెప్తున్నాడు. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడతారు. ఏమి కీర్తన పాడతారంటే, బలమైన పట్టణము అని మనకొకటి ఉంది, అది చెప్తున్నాడు. బలమైన పట్టణములో మనము ఉండాలి అంటే ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాం, సంఘాలు ఎందుకు నడుపుతున్నాం, సేవ ఎందుకు చేస్తున్నాం, వాక్యం ఎందుకు నడుపుతున్నాం అంటే మనకంటూ ఒక బలమైన పట్టణం ఉంది. ఆ పట్టణమును స్వాధీనపరచుకోవటానికి, ఆ పట్టణమును, దేవుని రాజ్యమును మనం స్వాధీనము చేసుకొని అందులో చేరాలని ఆశతో పనిచేయాలి. ఆశతో పనిచేయాలి, దప్పికతో పనిచేయాలి. పనివాడు జీతమునకు పాత్రుడు అని ఉంది కనుక, జీతమే కాదు, పరలోక రాజ్యం అనేది ఒక పట్టణం ఉంది. ఆ బలమైన పట్టణం ఎవరైతే స్వతంత్రించుకోగలరో వారు ధన్యులు. సత్యమును ఆశ్రయించు నీతిగల జనమునకు ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. సత్యమును ఆచరించాలి. పరలోకం అందరూ వెళ్ళరు. ఎన్ని సంఘాలున్నా సరే, ఎంత సేవ ఉన్నా సరే, కోట్ల మందిని నడిపించినా సరే, ప్రభు యొక్క మాటే చెప్తున్నాడు, సత్యమును ఆచరించు జనములు. సత్యము ఆచరించాలి. సత్యం అనగా ఎవరు? యేసుక్రీస్తే సత్యము. ఆయన పేరే సత్యము. అందుకని ఆ సత్యమును ఎవరు ఆచరిస్తారో, ఎవరు అనుసరిస్తారో, ఎవరు పోరాడతారో వారికే ఆ రాజ్యము, బలమైన పట్టణం మనకుంది, వారికే ద్వారములు తీస్తారు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో నేనే గొర్రెల పోవు ద్వారమును అని ఉంది. ద్వారపాలకుడు ఎవరు? ఇంకెవరైనా ఉంటే ఏదైనా పొరపాటు చేస్తారేమో, కానీ ద్వారపాలకుడు, ద్వారము కాడు ఉండేది యేసుప్రభు వారు మాత్రమే. ఆయన పేరే ద్వారపాలకుడు. ఆయన ఒక్కడికే అధికారము. నిన్ను లోపలికి రానివ్వాలంటే ఆయన అక్కడ ఉంటాడు. దొంగయు దోచుకొని వాడు వెళ్ళి గోళ్ళు ఎక్కి దూకి వెళ్తానికి వీల్లేదు. దేవుని స్వాతంత్రమును పంచుకొని దేవుని చిత్తము నడవటానికి యోగ్యత కావాలి. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. పూర్ణ శాంతి గలవానిగా చేయటానికి నీవే దేవుని పైన ఆనుకోవాలి. దేవుడు నీ పైన ఆనుకోడు, అన్నాడు కూడా. ఎందుకంటే మనం మానవ మాత్రులము, నిమిత్త మాత్రులము, మట్టి బొమ్మలము, కీలు బొమ్మలము, ఆట బొమ్మలము. ఆయన ఆడిస్తే ఆడుతున్నాం అంతే, కానీ మన శక్తి చేత, మన బలము చేత కాదు, ఆయన కృప చేత బ్రతుకుంటున్నాం, సజీవులుగుంటున్నాం. కనుక నీవే ఆయన పైన ఆనుకొని ఆయన ఏం చెప్తాడో విని ఆయన కొరకు సత్యమును అనుసరించి, సత్యమును ఆచరించి, సత్యములో జీవించాలని కోరుకుంటున్నాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు.
ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము చేయునాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆ నిత్య ఆశ్రయ దుర్గము ఎవరు అంటే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, యెహోవాయే ఆయనే ఆశ్రయము. 91వ కీర్తనలో ఉంటుంది, ఆయనే నా కీడము, నా ఆశ్రయము, నా శైలము, నా దుర్గము అని రాసి ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనమే ఆయన పైన అనుకొని నా కీడము, నా దుర్గము, నా ఆశ్రయము అని ఆయనని ఆత్తుకొని ఆయన వెంబడించేలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి అంతేకాదు, యుగ యుగములు ఆయన నమ్ముకోవాలి, యుగ యుగములు ఆయనతో ధ్యానం చేయాలి, యుగ యుగములు ఆయన రాజ్యంలో నివసించాలి. అంటే ఈ భూలోకంలో ఈ 60 ఏళ్ళు, ఈ 70 సంవత్సరాలు నడవటానికి ఖచ్చితంగా మరి చాలా కష్టపడి పోరాడితే, అపోస్టిల్ పౌలు అంటాడు, నేను నా పరుగు పందెమును తుదముట్టించి తిని కడముట్టించి తిని గురువు అయుద్ధకే పరిగెత్తుచున్నాను అని, నా పోరాటం మంచి పోరాటం పోరాడి తిని అంటాడు. ఆయన ఎన్నో అట్టు కష్టాలు పడ్డాడు, యేసు ప్రభువును పోల్చి నడిచాడు. మీరు నన్ను పోలి నడవమని చెప్పాడు, మనం కూడా అందులో నడవటానికి యోగ్యత సంపాదించుకుందాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టుచున్నాను, ఆయన వారిని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఏదైతే ఉన్నతమైన దుర్గం ఉందో భూలోకంలో దాన్ని పడగొట్టి దాని మీద దీనులను దరిద్రులను ప్రేమించి వారిని నడిపిస్తాడట, అందులో నివసింప చేస్తాడట. అంత పని ఎవరు చేయగలరు? ఎవరైనా ఉన్నతమైన స్థలాలని ఆక్రమించుకోగలమా? ఎవరైనా ఉన్నతమైన ఆవరణలోకి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ మన అధికారము, మన జ్ఞానము, మన తెలివి అయితే ఏమీ చేయలేము. కానీ మన దేవుడైతే ఏదైనా చేయగలడు. ఒక ఉన్నతమైన కోటలని, దుర్గల్ని పడగొట్టి ఆ దుర్గములను అణగదొక్కి నిన్నే గొప్పవాడిగా, గనుడిగా ఎంచబోతున్నాడు దేవుడు, చేయబోతున్నాడు దేవుడు. అందుకని ఆయన ధూళిలో కలిపి ఉన్నాడు, కాళ్ళు బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. దేవునికి స్తోత్రం. దీనుల కాళ్ళు, పీదల కాళ్ళు, ఆ దుర్గములు పడద్రోసిన స్థలాలు, ఉన్నతమైన ఆవరణలో దానిని త్రొక్కుతున్నాయట. అందులో తక్కువడాలంటే దేవుని యొక్క కృప మాత్రమే, కానీ మన శక్తి మాత్రము కాదని నమ్మాలి. అందుకని ఆయన అంటున్నాడు 7వ వచనం, నీతిమంతుల పోవు మార్గము సమముగా ఉండును. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మార్గము అన్యాయముగా, అక్రముగా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దుమ్మెత్తుకుంటూ నడుస్తూ, దున్నుకుంటూ పోతూ, పాపముని, లోకమును లెక్క చేయకుండా, దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకోకుండా, ఆగ్రహమును వెళ్ళబుచ్చుకుంటూ జీవిస్తే మరి ఖచ్చితంగా ఆయన అన్నాడు, నీతిమంతులు పో మార్గం మాత్రమే సమముగా ఉండను. అందరి మార్గం కాదు, కొందరి మార్గమే సమముగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకని నీతిమంతులు త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. దేవునికి స్తోత్రం. నీతిమంతులకి ఎన్నో చిక్కులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ అన్నిటినీ సరాళము చేయబోతున్న దేవుడు మన దేవుడు. సరాళము చేస్తాడని నమ్మి నువ్వు విశ్వసిస్తే నీకున్న చిక్కుల నుంచి, నీకున్న సమస్యల నుంచి విడిపించబోతున్నాడు దేవుడు. ఆయనే విడిపించే దేవుడు. కనుక విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ఆయన యందు మరి దేవుని యొక్క ప్రేమను పంచుకోవాలి. అందుకని ఇంకేమంటున్నాడంటే, యెహోవా నీ తీర్పుల మార్గమును నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెడుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవునికి స్తోత్రం. భక్తుడు ఇలాగ చెప్తా ఉన్నాడు, యాకోబు దేవుడు ఇలాంటి సహాయకుడు, నాయకుడు, యజమానుడు. కాబట్టి నీతిమంతులు పో మార్గము సమముగా ఉంటుంది, నీతిమంతులు రాజబాటలో నడుపుతారు, నీతిమంతుల మార్గము సరళముగా ఉంటాయి అని
దేవుడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా 10వ వచనం, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. దుష్టుల మీద కూడా దయ చూపాలని దేవుడుకున్న వాళ్ళు నీతిని నేర్చుకోరట. ఎంత దయగలిగి చూసినా వాళ్ళు వెళ్ళే బాటలోనే వాళ్ళు వెళ్తూ ఉంటారట. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఎలాంటి స్థితిలో ఉన్నావు ఇంకా మనం? ఇంకా అన్యాయంగానే నడుతున్నావా? ఇంకా అక్రంగానే నడుతున్నావా? ఇంకా దుష్ట జీవితంలోనే ఉంటున్నావా? దుష్ట జీవితాన్ని విడిచిపెట్టే స్థితి నీకు లేదా? ఈరోజు వాక్యం హెచ్చరిస్తుంది. ఆయన అడుగుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయముగానే నడుస్తున్నాడట. మహాత్యమును, యెహోవా మహాత్యమును ఆలోచించాలని. యెహోవా మహాత్యము ఎంత గొప్పదో, ఎంత బలమైందో, ఎంత విలువైందో మనం ఆలోచించాలి. ఆలోచించి నీతి న్యాయముగా నడిస్తే ఆయన కృప మనకు దొరుకుతుంది. అందుకనే ఆయన చిత్తము నడవటానికి మనం జనుల కొరకైనా చూడు, యెహోవా నీ హస్తమే ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుతురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మింగివేయును. ఎంతకాలం వాక్యం విన్నా దుష్టత్వాన్ని మర్చిపోలేని స్థితిలో, అన్యాయము అక్రమం విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే యెహోవా అగ్ని రాజబెట్టినప్పుడు దుష్టులను కాల్చివేస్తుందట. అందుకనే మనం ఎలా ఉండాలంటే వాక్యం చెబుతుంది కదా, నీతిమంతులు పోవు మార్గం సమమానదని, మనం సేవించే దేవుడు మనకు ఒక బలమైన పట్టణం దాచించాడని మరి కొరింతి రాసిన పత్రికలో కూడా ఉంది. మనం చదువుదాం 2వ కొరింతి 5వ అధ్యాయము 1వ మాట, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో బలమైన పట్టణం మనకుంది అని రాశాడు. నిత్య నివాసి అయిన దేవుడు ఇక్కడ రాశాడు ఏమని, భూమి మీద మనకు ఎన్నో గుడారాలు ఉండేవి, ఆ గుడారాలన్నీ చిదిలమైపోతాయి. చేతి పని కాక దేవుని చేత కట్టబడింది ఒక గృహము, పరలోకములో ఉంది. ఆ పరలోకములో నిత్య నివాసి అయిన దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. చూడు ఇక్కడ ఉంది, ఈ నివాసం అయితే శిథిలమైపోతుంది కానీ దేవుని చేత కట్టబడిన నివాసము శిథిలమైపోదు. శాశ్వతమైన ప్రేమతో నిత్య నివాసి అయిన దేవుడు నిత్య రాజ్యములో మనల్ని ఉంచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాక దేవుని చేత మాటతోనే, సిమెంట్తో కాదు, రాళ్లతో కాదు, ఇసుకతో కాదు కట్టేది, ఆయన మాటతోనే మనకు ఒక మంచి నివాసము, నిత్యమైన నివాసము కట్టబోతున్నాడు. ఆ నివాసము నీకు ఇవ్వబోతున్నాడు. ఆ నివాసం కలిగిన పట్టణంలో మనం ఉండాలంటే మనం కూడా బలమైన ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన ఈవులు కలిగి ఉండాలి. దేవుని శక్తిని సంపాదించుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. దేవునికి స్తోత్రం. దిగంబరులముగా కనపడకూడదట, వస్త్రము ధరించుకుని వారి వలే ఉండాలట. చనిపోయినాక మనిషికి ఏ వస్త్రం కట్టినా, పట్టు వస్త్రం కట్టినా, విలువైన వస్త్రం కట్టినా మట్టి పాలైపోద్ది. అదే ప్రభు ఇచ్చిన వస్త్రము ధరించుకొని నివాసి, నిత్య నివాసి అయిన దేవుని ఎదుట నిలబడటానికి దిగంబరుల వలె ఉండకుండా వస్త్రము ధరించుకునేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ వస్త్రం లేకపోతే మనం దిగంబరులమే. ఆ వస్త్రం లేకపోతే మనం దిగంబరమైన స్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే ఆ దిగంబరత్వం కలిగి ఉంటే పరలోకం చేరలేం, పరిశుద్ధాత్మ దేవుని ధరించుకోలేం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేం. ఆయన కృప మాత్రమే ఉన్నతమైంది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు
దీనిలో మూలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. పరలోకము నుండి వచ్చు నివాసముతో కూడినటువంటి ఈ జీవితమును ఈ మట్టి గుడారములో ఉండి మూలుగుతూ ఆ పరలోక రాజ్య సంబంధమైన కృపను పొందుకోవాలని మనల్ని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఈ గుడారము మట్టి గుడారము, ఈ దేహము మట్టి దేహము, ఏదో ఒక దినాన మనం మూలుగుతూ దేవుని తట్టు చూస్తూ ఆయన రాజ్యం కోరుకోవాలని ఆయన అడుగుతున్నాడు. ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోరుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ మట్టి గుడారము ఉన్నా సరే దేవుని చిత్తము మర్త్యమైనది ఎప్పుడైనా మింగివేయబడుతుందట. అమర్త్యమును ధరించుకోవాలట మనం. అమర్త్యము అనగా కనపడని దేహం, మర్త్యము అనగా కనపడే దేహం. ఈ కనపడే దేహాన్ని, ఈ గుడారాన్ని వదిలిపెట్టి మనము ప్రభు దగ్గరికి చేరాలి కనుక భారముతో కూడిన ప్రార్థన చేస్తూ మూలగాలని అలసిపోవాలని బైబిల్ మనకు నేర్పుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు దేవుడు నేర్పుతున్నాడు. మనం ఆయన కృప ద్వారా ఏమి నేర్చుకున్నామంటే, మళ్ళా యెషయా గ్రంథంలోకి వద్దాం. ఆయన అంటున్నాడు కదా 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. ఎంత దీన మనసుతో ప్రార్థన చేస్తున్నాడు, ఎంత దీన మనసుతో దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం ఎంత ప్రార్థన చేయాలి, మా మన పనులన్నీ సఫలం చేసినా, మన అవసరతలన్నీ తీర్చినా మనం దేవుని మర్చిపోయి మన ఇష్టం వచ్చిన త్రోవల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎన్ని పనులు సమకూరుస్తున్నాడు, మన పిల్లలకు అవసరమైన, మనకు అవసరమైన ఆహారం లేకపోయినా, వస్త్రం లేకపోయినా, దీన దరిద్రతలో ఉన్న మన దరిద్రతను తీసివేయటానికి ఆయన దీన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడట. రక్త మాంసములు ధరించుకున్నాడు, నీ కొరకు నా కొరకే రక్త మాంసములు ధరించుకున్నాడు. అందుకేనా ఆయన అంటున్నాడు, ఇంకా ముందుకెళ్దాం, యెహోవా మా దేవా నీవు గాక వేరు ప్రభువులు మమ్మను ఏలిరి. ఎంతమంది ఉన్నారు ప్రభువులు? మనకిష్టమైన, మనసుకి ఇష్టమైన త్రోవలు. భర్తే దేవుడి కంటే మిన్నమైన వాడైతే ఆయనే దేవుళ్లాగా, భార్యే ఇష్టమై ఉంటే దేవుని కంటే మిన్నంగా నువ్వు ప్రేమిస్తే ఆమే నీకు దేవుళ్లాగా, కన్నపిల్లలే దేవునికి ఇష్టమైన లాగం, దేవునికి ఇష్టమైలాగా ప్రేమించకుండా మనము ఖచ్చితంగా దేవుని కంటే మిన్నంగా మన బిడ్డలను ప్రేమిస్తే వారే దేవుళ్ళలాగా. వాక్యం చెబుతుంది, నీవు గాక ప్రభువా మమ్ములను వేరొక ప్రభువులు ఏలిరి. ఎంతమందిని ఏలుబడి చేస్తున్నారు మనల్ని, ఎంతమందిని ప్రభు ఉండే స్థానంలో నువ్వు నిలబెట్టేవో. ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే పిల్లవాడు ఎదురు రావాలి, భార్య ఎదురు రావాలి, భర్త ఎదురు రావాలి, కూతురు ఎదురు రావాలి అనుకుంటాం. అంటే దేవుడు ఉండే స్థానంలో వాళ్ళు ఉండారు నీకు. అందుకని నీవు గాక ప్రభువా వేరొక ప్రభువులు మమ్ములను ఏలిరి. నిజమే, వారి ఆశ్రయంలో నువ్వు నడుస్తున్నావు, వారిని ప్రభు ఉండే స్థానంలో పెట్టుకున్నావు, ప్రభు ఉండే నిలయంలో నువ్వు నడిపిస్తున్నావు. కాబట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. దేవునికి దూరం కాకుండా ఉండాలని, మారు మనసు పొందాలని, దేవుని స్తుతించాలని, దేవుని యొక్క చిత్తం మెరిగి నడుచుకోవాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుడు. అందుకని ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరింతము, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు,
అందుచేతన నీవు వారిని దండించి నశింపజేసితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందుకేనే అంటున్నాడు కదా యెషయా గ్రంథము 27:10 ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవి వలే విడువబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవి వలే విడువబడ్డట. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఒకప్పుడు బలమైన ప్రార్థన జరిగి ఉండొచ్చు, ఒకప్పుడు బలమైన ఈవులు పంచుకొని పొందుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు బలమైన పట్టణమునే నిర్జీవమైపోయిందట. నిర్జీవమైన స్థలము విడువబడ్డట. మనలో జీవము లేకపోతే, జీవము లేకుండా విడిచిపెట్టబడిపోయి నిర్జీవమైన స్థితిలో ఉంటే మనం విడువబడతామంట. ఇది గ్రహించే జ్ఞానము దేవుణ్ణి అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్యము ద్వారా ఎలాంటి ఫలభరితమైన పొందుకోవాలో మనం. అశ్రద్ధ, అజాగ్రత్త, నిర్లక్ష్యము, సోమరితనము ఇవన్నీ మనలో నుంచి వేరు చేయబడాలని మనం చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు కదా 19:00 మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి సేవములు సజీవములగును. దేవునికి స్తోత్రం. ఒకవేళ లోకములో ఉన్నవారు చనిపోతారు, ప్రార్థనలో దేవునితో కలిగిన వారు కూడా చనిపోతారు. దేవుని లేకుండా చనిపోయిన వారి పేరేమో మృతులు. దేవుని కలిగిన వారు నా వారి సేవములు సజీవులగును అంటున్నాడు. వీరు చనిపోయినా సజీవులే, బ్రతుకుండా సజీవులే. కానీ మృతమైన దేహములు మృతులు, వాళ్ళు మృతులే, ఇంకెప్పుడు బతకరు, ఎక్కడా లేవరు, తీర్పుకు మాత్రమే లేస్తారు. ఇక్కడ ఆ మాటే ఉంది, మృతులైన నీ వారు బ్రతుకుదురు, బ్రతుకుతారు అంతే, తీర్పుకు బ్రతుకుతారు, తీర్పులోకి వెళతారు, ఇంక పరలోకం చేరరు. నిత్యము అగ్ని ఆరని, పురుగు చావని యాతనా స్థలంలోకి వెళతారు వాళ్ళు. అలాగే మనం కూడా మృతులైన తీర్పులోకి వెళ్లకుండా తప్పించబడాలని ఈ వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం. మృతులైన మనము మృతుల వలె ఉండకూడదు, సజీవుల వలె ఉండాలి. జీవము కలిగిన మాటలు విని జీవింప చేయబడాలి. దేవుని యొక్క పిలుపు విని, దేవుని స్వరము విని, దేవుని చిత్తము నెరవేర్చబడాలి. అప్పుడే ఆయన సజీవులుగా చేయగలడు మనల్ని. చనిపోయినా బ్రతికినా మనము సజీవులుగానే ఉండాలి. బ్రతుకున్నా సజీవులమే, చనిపోయినా సజీవులమే. నిత్యరాజ్యం వెళ్తేనే సజీవులం అనబడతాం. అందుకని నా వారి సేవములు అని పేరు పెట్టాడు. దేవుని పిల్లలట, నా వారి సేవములు, నా కుమారుడు, నా ఏర్పాటు చేయబడిన ప్రజలు, నా సొత్తు, నేను ఎన్నుకున్న ప్రజలు, అబ్బా నా ప్రజలు అనేది ఎంతమందికి దక్కుతుందో. కాగా దేవుని కృపలో మనం నా ప్రజలు అనే పేరు పెట్టబడేవారుగా, ఆ నా అని పిలిచే గుంపులో మనం కూడా ఉండటానికి ఏర్పరచబడాలని మనం చేస్తూ, ఈ బలమైన పట్టణము కొరకు ఎదురు చూడాలని, బలమైన రాజ్యము కొరకు చేర్చబడాలని, అందులో మనం చేర్చబడటానికే మన ప్రభు ద్వారపాలకుడు ఉండాడని వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవాధిపతి, నీకే స్తుతులు నాయన. నీ మహిమ కలిగిన మాటల చేత వర్ణించి బలపరిచి, నీ వాక్యము చేత మమ్మల్ని అయ్యా మరుగుపరిచి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. వినిన బిడ్డలందరూ గ్రహించే జ్ఞానం ఇచ్చి నీతో నడిచే భాగ్యం దయచేయండి అయ్యా. మేము బ్రతికినా చనిపోయినా సజీవులుగా ఉండటానికి కృప చూపండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి. ఆమేన్.